హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు చాక్లెట్ మఫిన్ రెసిపీ చూసేద్దాము. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. మీ పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దాం పదండి. ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు చక్కెర తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు పిండి మాత్రమే తీసుకుంటున్నాను. దాని తర్వాత 1/4 కప్పు నెయ్యి లేదా బటర్, ఏది ఉంటే అది తీసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత 1 ఎగ్ వేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 ఎగ్ అయితే సరిపోతుందండి. ఎగ్ వేసుకున్న తర్వాత మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల వీడ్ స్మెల్ అనేది రాదు. అంతే, 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది అన్ని మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుందండి, తెచ్చుకోవచ్చు. ఇంకా బేకరీలలో కూడా ఉంటుంది. తర్వాత ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఎగ్ అనేది ఫ్లఫీగా అయ్యేంత వరకు విస్క్ కొట్టాలి. ఇలా కొట్టాలండి, మరీ ఓవర్గా అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్లఫీగా అయితే చాలు. దాని తర్వాత నేను 1/2 కప్పు పాలు తీసుకుంటున్నాను. పాలు వేయడం వల్ల మఫిన్స్ అనేది సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. 1 కప్పు పిండి, తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 చిటికెడు ఉప్పు వేసుకొని జల్లి పట్టుకొని ఈ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత, ఒకవేళ మీకు పిండి గట్టిగా అవుతుంది అనిపిస్తే ఇంకొన్ని పాలు వేసుకోవచ్చు. నాకు ఇక్కడ బ్యాటర్ సరిపోయిందండి. బ్యాటర్ అనేది ఈ టెక్స్చర్లో ఉండాలి, ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. దాని తర్వాత చాక్లెట్ చిప్స్ అన్నమాట. ఈ చిప్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే ఈ చిప్స్ మెల్ట్ అయిపోతాయి. జస్ట్ 1-2 టైమ్స్ అలా తిప్పేసి దీన్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత దీన్ని బేక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోయినట్లయితే 1 చెరవ తీసుకొని దాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పొయ్యి మీద, ఆ చెరవ లోపల మన ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు, గ్లాస్లో పెట్టుకొని దాంట్లో పిండి వేసి 15-20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని, అది కుక్ అయిందా లేదో చెక్ చేసుకొని, కుక్ అవ్వకపోతే ఇంకొద్దిసేపు ఎక్కువసేపు పెట్టుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఇలా మఫిన్ ట్రే ఉందంటే మఫిన్ ట్రేలో ఈ పేపర్స్ కూడా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మఫిన్ ట్రేస్లో కొంచెం బటర్ పట్టించి కొంచెం పిండి చల్లేసి ఇలా పెట్టేసి బేక్ చేశారంటే బేక్ అయిపోద్ది. ఇదేంటంటే 350 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర కరెక్ట్గా 15 మినిట్స్ పెట్టాను. చూసారా, ఇలా తయారయ్యాయి. మధ్యలో క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్లో బేక్ అవుతాయి అనగా నేను పైన చాకో చిప్స్ ఇంకొన్ని ఇలా పైన పెట్టానన్నమాట. అవి లోపలివి కొంచెం మెల్ట్ అయ్యాయి, పైన అయితే ఏం మెల్ట్ అవ్వలేదు. చూసారా, ఇలా పెట్టేశాను. ఇవి అయిన తర్వాత వీటిని డిస్టర్బ్ చేయకోకుండా 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే చాకో చిప్స్ అనేవి మళ్ళీ హార్డ్ అయిపోయి ఇలా పైన చూసారా ఇలా వస్తాయన్నమాట. చాలా బాగున్నాయి కదా, ఇంకెందుకు లేటు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.